నమస్తే. గతంలో కూడా టీఎస్ఎల్ఆర్పీ ద్వారా నోటిఫికేషన్ విడుదలైందో 15,000 పైచిలుకు పోస్టులకు సంబంధించి, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి నియామక పత్రాలు అందుకున్న వారు కొంతమంది అయితే, నియామక పత్రాలు అందుకున్నప్పటికీ ట్రైనింగ్ పిలవకుండా ఇప్పటికే టీఎస్ఎస్పీ వాళ్ళు కూడా ప్రజావానికి వచ్చి నిరసన తెలిపి, ఈరోజు మళ్ళీ ఒక అదే నోటిఫికేషన్ సంబంధించి మరికొంతమంది కూడా బాధితులు వచ్చారు. ఇక్కడ భారీ ఏంటంటే, పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్స్ ఏదైతే పీటీఓ ఆ తర్వాత ఫైర్ ఇంజన్ సంబంధించిన డ్రైవర్లకు కూడా వాళ్ళకి మెరిట్ తుది మెరిట్ రాలేదంట. వాళ్ళకి అందరికీ వీళ్ళతో పాటుగా నోటిఫికేషన్ అందరూ కూడా ట్రైనింగ్ కూడా వెళ్ళిన పరిస్థితి, కానీ మాకు ఇంకా కూడా వాళ్ళకి తుది జాబితా కూడా విడుదల చేయకుండా తాత్సారం చేస్తున్నట్టు ఇబ్బంది పడుతుంది. ఒకసారి తో మాట్లాడదాం. ఏంటి మీ యొక్క మెరిట్ లిస్టింగ్ రాలేదా? మెరిట్ లిస్ట్ రావేసి 36 PT1 ఫైర్ ఆపరేటర్స్ పోస్ట్ కోడ్ 36-44 ప్రకారం మేము కూడా వాళ్ళతో పాటు ఇంక్లూడ్ పోస్ట్ కోడ్స్ 22-20-20 మన అలా సిఇల్ ఏఆర్ టీఎస్ఎస్పి ఐటీ అండ్ కోవిల్ అందరికి ఇచ్చారు. కానీ మా పీటీఓ అభ్యర్థులకు మాత్రం ఇంతవరకు మెరిట్ లిస్ట్ అనేది ప్రకటించలేదు. మేము ఆల్రెడీ వాళ్ళతో పాటుగా ఈవెంట్స్ కొట్టినాం, వాళ్ళతో పాటుగా మేము కూడా మాకు మన అడిషనల్గా డ్రైవింగ్ టెస్ట్ కూడా అయిపోయింది, మెయిన్ ఎగ్జామ్స్ కూడా అయిపోయింది. మెయిన్ ఎగ్జామ్స్ కూడా April 2nd వాళ్ళకంటే ముందు 1 మంత్ ముందు మాకే జరిగింది. మాకు డ్రైవింగ్ టెస్ట్ రిజల్ట్స్ ఇచ్చిర్రు, మా మెయిన్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ కూడా ఇచ్చారు, కానీ మెరిట్ లిస్ట్ అనేది ఇంతవరకు మాకు అనౌన్స్ చేయలేదు. 15,000 ఉద్యోగాలలో మేము కూడా ఒకటి, మా పోస్ట్ కోడ్స్ 36 కానీ 44 కానీ మాది కూడా వాళ్ళతో పాటు టెస్ట్ రిజల్ట్స్ ఇచ్చిర్రు. టెస్ట్ రిజల్ట్స్ 26,000 మంది స్టార్టింగ్ మేము అప్లై చేసినాం 325 పోస్టులకి. దాంట్లో దేహదారుద్య పరీక్షల నుంచి మన డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడ్ అంటే 2 ఇయర్స్ వ్యాలిడ్ కంప్లీట్గా ఉండాలని చెప్పి నోటిఫికేషన్లో ఉంది. దాని ప్రకారం సంబంధించి మన ఈవెంట్స్లో కానీ డ్రైవింగ్ టెస్ట్లో కానీ మెయిన్ ఎగ్జామ్స్లో పోను, లాస్ట్గా మేము 1800 మిగిలిన 1:6 రేషియో ఉంది. ఈ 325 పోస్ట్ అని 225 ఫైర్ ఆపరేటర్స్గా 100 ఏమో పీసీ పీటీఓ డ్రైవర్స్గా మాకు మెరిట్ లిస్ట్ ఇవ్వాల్సింది. మాకైతే ఇంతవరకు దాని గురించి ఎలాంటి అప్డేట్ లేదు, ఎలాంటి మాకు అప్డేట్తో పాటు ఎగ్జామ్ రాస్తున్న అందరూ నోటిఫికేషన్ వచ్చింది. ట్రైనింగ్ కూడా వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు మరి ఎప్పటి రూపాయలు రేపు మాపు ట్రైనింగ్ వెళ్ళబోతున్నారు. సో ట్రైనిం వెళ్ళిపోయారు. ఓకే, ఆల్రెడీ వాళ్ళు 20 రోజు అంటే మన ఎల్బీ స్టేడియంలో సీఎం సార్ చేతుల మీదుగా 14 February నాడు వాళ్ళందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేసారు. మాకు ఎలాంటి మెరిట్ లిస్ట్ ఇవ్వకుండా వాళ్ళని కూడా డైరెక్ట్ ట్రైనింగ్ కూడా పంపించడం జరిగింది. 20 రోజు వాళ్ళు ట్రైనింగ్ కూడా వెళ్ళిపోయారు. ఎస్బీఐ అయిపోయింది, మెడికల్ అయిపోయింది. 20 రోజు వాళ్ళు ట్రైనింగ్ సెంటర్ అయిపోయారు. 22nd నుంచి వాళ్ళ ట్రైనింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. టీఎస్ఎస్పి వాళ్ళకు గ్రౌండ్స్ లేకుండా 1 ఇయర్ తర్వాత పంపించే ట్రైనింగ్ వాళ్ళకు కూడా వాళ్ళు రిజల్ట్స్ ఇచ్చారు. JA No. 46 ఇష్యూ ఉన్నా కానీ 4 మార్క్స్ క్వశ్చన్ సుప్రీంకోర్టులో ఉన్నా కానీ స్టే తీసేసి వీళ్ళకు కూడా రిజల్ట్స్ ఇచ్చి సివిల్ ఏఆర్ వాళ్ళని కూడా ట్రైనింగ్ పంపించారు. కానీ పీటీఓ మెన్షన్ చేస్తున్నారు కానీ మాకు ఇంతవరకు రిజల్ట్ ఇవ్వలేదు, మమ్మల్ని ట్రైనింగ్ పంపలేదు. 121 మెంబర్స్కి చెప్తున్నారు, అధికారులు ఏం చెప్తున్నారు? అసలు మాకు ఎలాంటి అప్డేట్ రాలేదు సార్, స్పందించలేదు. ఏమన్నా ఇప్పుడు మాకు పలుమార్లు డీజీపీ ఆఫీస్ చుట్టూ పలుమార్లు గత 2 నెలల నుంచి తిరుగుతున్నాం సార్, ఎలాంటి అప్డేట్ లేదు. అక్కడ నుంచి మాకు వస్తుంది, వెయిట్ చేయండి అని అంటున్నారు, ఎవరు పట్టించుకోవడం లేదు. డ్రైవర్ అంటే అంత చులకనగా చూస్తున్నారు సార్, మమ్మల్ని ఆదుకొని సమాధానం దొరికింది అక్కడ. ఎలాంటి సమాధానాలు చెప్పడం లేదు సార్, అక్కడ వస్తుంది వెయిట్ చేయండి వచ్చే వరకు అనేసి అంటున్నారు సార్, దానికంటే ఎక్కువ ఏం చెప్పడం లేదు. మరి వాళ్ళకి మాతో పాటుగా ఉద్యోగాలు చాలా మంది ఎక్కుతున్నారు, మరి మా పరిస్థితి అడగలేదు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా లేకుండా ఉంది సార్. అక్కడికి వెళ్ళి అడిగితే మేము ఆ 15,000 ఉద్యోగాలు ఎల్బీ స్టేడియంలో ఇచ్చింది, అందులో మేమంటూ ఉన్నాము అసంతృప్తిగా 325 పోస్టులు ఆపేసి మిగతా పోస్టులకి రిజల్ట్ ఇచ్చి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు, కానీ మాకు ఇవ్వలేదు. ఆ 15,000 ఉద్యోగాలలో మా వంటూ 325 పోస్టులు ఉన్నాయి, మాది సపరేట్ నోటిఫికేషన్ కాదు. అదే నోటిఫికేషన్లో మా ఉద్యోగాలు ఉన్నాయి, మా మెరిట్ జాబితా ఇంకా వెలువడలేదు. పోస్ట్ కోడ్ 36-44 ఇన్కంప్లీట్ ఉండి ఈ 325 పోస్ట్ని ఫిల్అప్ చేయకుండా నోటిఫికేషన్ మొత్తం కంప్లీట్ అయిందని చెప్పి వివరాలు వస్తుంది. అంటే మా గురించి ఎవరికి తెలియక కంప్లీట్ అయిపోయిందని ఇస్తున్నారు. మేము అదే నోటిఫికేషన్ అదే 2022 రిలీజ్ అయిన పోస్ట్ కోడ్ 36 మరియు 44 మాకు మాత్రం మెరిట్ లిస్ట్ ఇవ్వలేదు. ఇది ఒకటి. ఈ 325 పోస్ట్ ఫిల్అప్ చేస్తే కానీ ఈ కంప్లీట్ ఈ నోటిఫికేషన్ మొట్టమొదటిసారి బయటకు వచ్చారా మీరు? లేదు, చాలాసార్లు వచ్చాము, ఎన్నో పేపర్లు ఇచ్చాము, మేము కూడా తిరుగుతాం పర్సనల్గా. 1700 మంది కుటుంబాలు ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి మేము డ్రైవింగ్కి పోకుండా ఇళ్లలో ఉండి అప్పుల బారిన పడి బిజినెస్ వదులుకొని డ్రైవర్లు సార్ మేము. ఇప్పుడు రోడ్ల మీదకి పోయి ఒకసారి మేము ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయిందనుకోండి, నాకు మెరిట్ నాకు జాబ్ వస్తాయన్న హోప్ నాకుంది, నాకున్న మార్క్స్కి. నాకు డ్రైవింగ్ టెస్ట్లో బాగానే వచ్చినాయి, మెయిన్ ఎగ్జామ్లో బాగానే వచ్చినాయి, నాకు టోటల్గా 300-220 మార్క్స్ వచ్చినాయి. నాకు నా కేటగిరీలో నాకు జాబ్ వస్తే నాకు పక్కా ఉంది. నేను ఇప్పుడు వీళ్ళు ఇస్తారులే అని చెప్పి నేను వదిలేసుకొని నేను పోయి ఏదైనా డ్రైవింగ్ పోయినప్పుడు నాకు ఏదైనా కేసు అయింది అనుకోండి, నాకు రేపు జాబ్ వస్తుందా? రాదు. నా మీద హోప్స్ పెట్టిన నా ఫ్యామిలీ కూడా బయటపడాల్సిందే కదా. 1700 మంది కుటుంబాలు రోడ్ల మీద పడుతున్నారు ఇప్పటికి 2 సంవత్సరాల నుంచి. వాళ్ళు ఏ పనికి పోకుండా ఇళ్లలో అసలు చెప్పుకోలేని పరిస్థితి ఏంటంటే, పెళ్ళైన వాళ్ళు పిల్లలు పుట్టిన వాళ్ళు ముగ్గురు ఇద్దరు ముగ్గురు పిల్లలు కానీ వాళ్ళు ఇళ్లలో ఉండడం జరుగుతుంది. ఇలాంటి నోటిఫికేషన్ ఇప్పుడు మాకు 325 ఫిల్ చేస్తే 1700 మందిలో 325 మంది మాత్రం వెయిట్ చేస్తారు. మిగతా వాళ్ళు పోయి వాళ్ళు ఏదో ఒక పని చేసుకుంటారు కదా, వేరే నోటిఫికేషన్ ప్రిపేర్ అవ్వడమో లేకపోతే పోయి ఏదో వర్క్ చేసుకోవడమో చేస్తారు. ఇవి ఫిల్అప్ చేయకుండా మీరు కంప్లీట్ అని చెప్తే మా పోస్ట్ మరి ఏం చేసినట్టు? 121 మందికి ట్రైనింగ్ సెంటర్లో అలాట్ అయింది అని చెప్పి దాన్ని కూడా మీరు చెప్తున్నారు బయట. 21 మెంబర్స్ అనే మెకానిక్ వాళ్ళకి మాత్రమే అక్కడ ట్రైనింగ్ జరుగుతుంది, అందులో అలాట్ చేసిన 100 మెంబర్స్ పీటీఓ డ్రైవర్స్ మాత్రం అలాట్ చేయలేదు.
అన్ని ఫ్యాక్టరీలో 121 అని వస్తుంది, కానీ ట్రైనింగ్ జరిగేది మాత్రం 21 మెంబర్స్కి. మరి అంత 100 మంది ఎక్కడ పోయినట్టు మాకు ఈ లిస్ట్ ఉందే మీరు కంప్లీట్ అని ఎట్లా చెప్తున్నారు నోటిఫికేషన్ని? మేము ఇప్పటి వరకు ఎంతమంది అంటే రోజుకి అంటే మేము దాదాపు 2 మంత్స్ నుంచి బ్యాచ్ లాగా వస్తున్నాం మేము డీజీపీ ఆఫీస్ దగ్గరికి, సెక్రటరీ దగ్గరికి, ప్రజాదర్బార్కి. మేము ఇది థర్డ్ టైం మా బ్యాచ్ రావడం. 20-25 మంది ప్రతిసారి ఎక్కడెక్కడి నుంచి, ఆదిలాబాద్ నుంచి, నల్గొండ నుంచి, వరంగల్ నుంచి, ఏట్నగర్ నుంచి, భద్రాచలం నుంచి, ఖమ్మం నుంచి, ఇలా ప్రతి డిస్టిక్ నుంచి తెలంగాణ మొత్తంలో తరలివచ్చి మేము తిరుగుతున్నాం. మీరు ఇప్పుడు చూస్తున్నారు వేసవికాలంలో ఫైర్ ఆపరేటర్స్ లేక, డ్రైవర్స్ లేక, అగ్ని ప్రమాదాలు జరిగిన చోట మీకు సిబ్బంది లేక ఇబ్బంది పడి చాలా ఆస్తి నష్టం జరుగుతుందని చెప్తున్నారు. కానీ మరి అన్నీ కంప్లీట్ అయ్యి మాకంటూ ఇప్పుడు 13 నుంచి ఫైర్ వాళ్ళకి కూడా ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. దాంట్లో మాకు లీస్ట్ వస్తే మేము కూడా ట్రైనింగ్ వెళ్ళే వాళ్ళం. మాకు ఏం సంబంధం దొరికి లోపలికి వెళ్ళిన తర్వాత మరి మాకు ఏం లేదు. ప్రతిసారి లీజ్ తీసుకుంటున్నారు, రిసిప్ట్ వస్తుంది, ఇట్ విల్ బి రిజాల్వ్డ్ ఇన్ సూన్ అని చెప్పి మెసేజ్ వస్తుంది, అంతే. దాని గురించి మాకు ఇంతవరకు ఎలాంటి తీసుకెళ్ళాం. ఇవాళ సీతక్క కూడా లెటర్ ఇవ్వడం జరిగింది, సీఎం సార్తో మాట్లాడి మేము రిజాల్వ్ చేస్తామని చెప్పింది. కానీ తొందరగా రిజాల్వ్ చేసి మమ్మల్ని కూడా వాళ్ళతో పాటు ట్రైనింగ్ పంపితే మేము కూడా అదే 9 నెలల సర్వీస్ తోటి మేము కూడా పరేడ్తో బయటకు వెళ్తాం. మమ్మల్ని ఇప్పుడు ఆపేన్ అనుకోండి, మా సర్వీస్ కూడా అయిపోతుంది కదా. ఇప్పుడు ఈ 325 మెంబర్స్ కూడా సెలెక్ట్ చేసిన తర్వాత సర్వీస్ కూడా డౌన్ అయిపోతుంది, మా సర్వీస్ వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇంతమంది బాధపడాల్సి వస్తుంది కదా సార్.